అరే బాబు ఏం మాట్లాడుతున్నారా బిడ్డ, అసలే ఆయన రొమాంటిక్ సీన్స్ చూపిస్తున్నాడు. మొన్న అది విజయ దేవరకొండ ముద్దు పెట్టుకున్న పోస్టర్ చూసినప్పుడు అది గుర్తొచ్చింది. నువ్వు చూస్తుంటే ఏం చేసుడురా బిడ్డ, ఇట్లాంటి ఎట్లారా జర స్మూత్ గా డీల్ చేయాలి. ఆయన చూసి నేర్చుకో ఎంత స్మూత్ గా డీల్ చేస్తాడు. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా రేపు నా పుట్టినరోజు సందర్భంగా నిజంగా మీరంతా రావాలని కోరుకుంటున్నాను. మీరు ముందుగానే నాకు విషెస్ చెప్పారు, బెస్ట్ విషెస్ చెప్పారు. నాకు నిజంగా ఇంతకంటే ఆనందం ఏముంటుంది. శివారెడ్డి నాకు ఎంతకాలంగా పరిచయం, నేను చాలాసార్లు ఆయనతో కలిశారు చేశారు, నా సినిమాలు కూడా యాక్ట్ చేశాడు. నా చేతుల మీదుగా నేను 2006లో అనుకుంటాను ఫన్ స్టార్ అనే అవార్డు రవీంద్ర భారతిలో ఇచ్చాను. స్వర్ణ కంకణం తొడిగాను, ఇప్పుడు అది చేతికి లేదు, మరి ఎక్కడ పెట్టాడో తెలియదు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ శివారెడ్డిలో ఉన్నటువంటి టాలెంట్ చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందం వేస్తుంటుంది, చాలా ఈర్ష్యగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏదైనా నా తమ్ముడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా మరొక్కసారి మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, రెంట్ నాట్ ఫర్ సేల్ అనే మూవీ చాలా గొప్ప హిట్ సాధించాలని కోరుకుంటున్నారు. అది మర్చిపోయారు, సాంగ్ ఒకటి, అది ఏ సాంగ్? డైరెక్టర్ గారు శివారెడ్డి చేసిన సాంగ్ తేనే ముళ్ళు. నిజంగా ఆ సాంగ్ చూస్తుంటే నిజంగా నేనే వేశానా ఆ స్టెప్స్ అనేది అంత నిజంగా ఎంత ఆశ్చర్యంగా అనిపించింది. అంటే మాటల్లో చెప్పలేనటువంటి విషయం. ఆ సాంగ్ చూసినంతసేపు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. చాలా అద్భుతంగా చేశాడు శివారెడ్డి, కంగ్రాచులేషన్స్. బాగుంది, ఏదైనా ఈ సినిమా బాగా ఆడి మంచి డబ్బులు పోగు చేసుకోవాలని, ఇంకా సినిమాలు తీయాలి వీళ్ళు ప్రొడ్యూసర్స్ అని కోరుకుంటూ, ఇంకా సినిమాలు డైరెక్షన్ చేయాలని ఆయన కోరుకుంటూ, ఇంకా సినిమాలు డిఓపిగా ఆయన చేయాలని కోరుకుంటూ, వీళ్ళు కూడా ఎన్నో సినిమాల్లో నటించాలి, అలాగే నా సినిమాలో కూడా వాళ్ళకు చక్కటి అవకాశం కూడా కల్పిస్తారు ముందు ముందు రోజుల్లో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ చెరు